ఏనుగులు ఎక్కడ నుండి వచ్చాయో అక్కడకు తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ కొమరాడ ఉప తహసీల్దార్ కె సూర్యారావుకి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఏనుగులను తరలించే విషయంలో అటు ప్రభుత్వం ఇటు అటవీశాఖ అధికారులు పూర్తిగా బాధ్యత రహితంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఎక్కడ ఉందని విజయనగరం జిల్లా కొమరాడ గ్రామస్తులు వాపోతున్నారు. ఏనుగులు తమ పంటలను నాశనం చేస్తున్నాయని, వాటిని తరలించే విషయంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వెంటనే స్పందించి ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సంప్రదించి వెంటనే ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పంపించే విధంగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోమరాడ తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. కురపం, పార్వతీపురం నియోజకవర్గాలకు సంబంధించి గడిచిన 3.5 సంవత్సరాల కాలంగా ఏనుగులు వచ్చి విపరీతంగా అనేక పంటలు నాశనం చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి 6 కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఏనుగులు ఎక్కడ ఉన్నాయో ఆ వెనకత్తల అటవీ శాఖ అధికారులు వెళ్ళడమే తప్ప ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చి అక్కడ తరలించే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఏనుగుల వల్ల ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు నెలలో విపరీతంగా పంటలు పండించి రైతులు పొలాలకు వెళ్ళే పరిస్థితుల్లో గుణనపురం, దుక్కి, కల్లికోట, అర్థం, ఉమ్మరగుంట ఈ గ్రామాల్లో ఈరోజు ఏనుగులు తిరగడం వల్ల అటు పొలాలకు వెళ్ళక ఇటు ఇంటికడ ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అటవీ శాఖ అధికారులు ఎంత రాత్రి పొగలు కష్టపడి పనిచేసినప్పుడు కూడా జిల్లా స్థాయి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఈరోజు ఏనుగులు ప్రజలతో కలిసిపోని జీవించే పరిస్థితికి అధికారులు వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇలాంటి సందర్భంలో కురపాము నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు శ్రీ పాముల పుష్పశ్రీవాణి మేడం గారు స్పందించి అటవీ శాఖ మంత్రి వర్యులు బాణినేని శ్రీనివాసులతో సంప్రదించి ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా వెంటనే చర్యలు తీసుకొని ఈ ఏరియా ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2006 ఇటు శ్రీకాకుళం నుండి అటు సాలూరికి సాగు 2 ఏనుగులు జిల్లా ఇతర అరుజే నుండి వస్తే అప్పుడు అప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న విజయరామరాజు గారు తక్షణమే స్పందించి చిత్తూరు జిల్లా కుప్పం నుండి 2 ఏనుగులు తెప్పించి ఈ ఏనుగులు తరలించే విధంగా 6 రోజుల పాటు ఏనుగులు అనుకట్ నుండి ఏనుగులు తరలించే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో స్థానిక డిప్యూటీ సీఎం గారు, గిరిజన శాఖ మంత్రి వర్యులుగా ఉండి మీరు ఏనుగుల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కావున ఇంకా ఎలా ఉంటే ఏనుగుల వల్ల పంట నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా ఇంకా అధికం జరిగే పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే మేము ఈరోజు కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు ఏనుగుల వల్ల అనేక పంట నష్టాలు జరిగాయి. పంట నష్టం కూడా 2.5 సంవత్సరాలు బట్టి పంట నష్టం కూడా పూర్తి చెల్లించే పరిస్థితి ఉంది. అలాగే ప్రాణాలు చనిపోయిన కూడా పూర్తి నష్టపరిణామం పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఎలిఫెంట్ వైల్డ్ ఎలిఫెంట్ ట్రాకర్స్గా పనిచేస్తున్న 14 మందికి 6 నెలల బట్టి జీతాలు కూడా లేవు. ఇలాగ జీతాలు లేక రైతులు పండించిన పంటలకు నష్టపరిణం ఇవ్వక రైతు అటవీ శాఖ సిబ్బందికి నిద్ర లేక కష్టపడినప్పుడు కూడా ఏనుగుల వాళ్ళు ఎటువంటి పూర్తిగా తరలించే పరిస్థితి లేదు. కావున వెంటనే ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా ఇటు డిప్యూటీ సీఎం గారు, అట్లా అటవీ శాఖ మంత్రి వర్యులు, అలాగే ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిణం ఇవ్వాలి. ఈ విధంగా వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఏనుగుల వల్ల అటు గ్రామ ప్రజలకు అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరైనా ఏనుగుల వల్ల చనిపోయిన సందర్భంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి డబ్బులు ప్రకటించి తూతు మంత్రంగా చెప్పి చెల్లిపోతారు తప్ప పూర్తి స్థాయిలో పరిష్కారం లేదు. ఇలాంటి భవిష్యత్తులో ఇంకా ప్రాణనష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఆలోచించుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ తరలించి ఈ కురపం, పార్వతీపురం నియోజక ప్రజల ప్రాణాల రక్షణ కల్పించి అటవీ శాఖ సిబ్బందిని, అలాగే అక్కడ పనిచేసిన కేర్ టేక్ను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల